ఆంటీ మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ కదా, చక్కగా చేయి పెట్టేస్తున్నారు. నేనేమో కష్టపడి ఈ స్పూన్లతో వాటితో చేస్తుంటే చేసి చేసి అలవాటు అయిపోయింది. అందుకే నన్ను అలవాటు పడిపోయాను. మీ కోడళ్ళు బాగా నేర్చుకుంటూ ఉంటారా మీ దగ్గర వంటలు? కానీ మీ ఇంట్లో వెరైటీస్ ఇక్కడ నేర్చుకోవాలి. అప్పుడు రెండు వస్తాయి, వాళ్ళ ఇంటి వైపు వంటలు, మీ ఇంటి వైపు వంటలు. పండగలైతే మీ ఇంట్లో మీరే ఉంటారా? మీ పిల్లలు అందరూ వచ్చేస్తారా ఇక్కడికి? అందరూ వస్తారు. చిన్న అబ్బాయి కూడా కామారెడ్డిలో ఉంటారు, తను కూడా వస్తాడు. మీ చిన్న అబ్బాయి కామారెడ్డిలో ఉంటారు. ఓకే. మీకు ఎంతమంది మనవాళ్ళు మనవరాలు? మా అమ్మాయిలకి పెద్ద అమ్మాయికి ఒక పాప, ఇద్దరు పాపలు, చిన్న అమ్మాయికి ఒక పాప, ఒక బాబు, నలుగురు, ఒక బాబు ఒక పాప. సిక్స్ మెంబర్స్? సిక్స్ ప్రస్తుతానికి సిక్స్ మెంబర్స్. ఇంకా మంచి చాలు మీకు కదా, చిన్న అమ్మాయికి ఇంక ఇద్దరు అవుతారు కదా. ప్రస్తుతానికి వాళ్ళు చేసే అల్లరితో మీకు సరిపోతుంది. ఇంకా మీరు ఫ్రీ టైం అనేవి అనుకోవసం లేదు. ఆరుగురు వస్తూ ఉంటారా సండేస్? అప్పుడు ఓకే. అంత పెద్ద మనోరాలు ఉందా? మీరు అలా అనిపించట్లేదు కదా. ఇక్కడే ఉంటుంది తను కూడా. కారం కూడా తగినంత వేసుకుంటే సరిపోతుంది కదా. ఎక్కువ స్పైసీగా అంటే కొంచెం మంది ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటారు కదా. తక్కువ వేసుకుంటే ఇష్టం అన్నమాట వాళ్ళ రుచికి. అంటే పిల్లలు ఎక్కువగా ఇంట్లో ఉండేవాళ్ళు అంటే అప్పుడు పిల్లలు కారం మరీ తినలేరు కాబట్టి మీరు కొంచెంగా కారం వేసుకున్నట్టుగా పిల్లలు తినడానికి ఇష్టపడుతుంది. లేదు పెద్దవాళ్ళు తినేదైతే కొంచెం ఎక్కువే కారం వేసుకోవచ్చు. ధనియా పౌడర్ ఇవన్నీ కూడా మీరు ఇంట్లోనే చేసుకుంటారు? చేస్తానండి. అన్ని మసాలాలు ఇంట్లోనే తయారు చేస్తాను. పచ్చళ్ళు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినట్టుగా మనకు కనిపించేటప్పుడు ఏంటంటే మనం రివర్స్ చేసుకోవాలి, ఎందుకంటే రెండు పక్కల కూడా వేగితేనే క్రిస్పీగా అనిపిస్తాయి. దీన్ని కావాలంటే ఇప్పుడు కూడా మనం కర్రీలో వేసుకోవచ్చు కదా, వేగాక కూడా బాగానే ఉంటాయి. అలా బాగుంది, పచ్చిగా వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, క్రియేటివిటీ అన్నమాట. అలా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. పచ్చి వేస్తే బాగుంటుంది. దానికి ఉన్న మసాలా ఈ పులుసులకి అడిగి వాటి పడుతుంది శుభ్రంగా, వేపేస్తే మళ్ళీ పట్టదు. మీరు ఎక్కువ ఏ దేవుడు పూజ చేస్తుంటారు? పూజలు బాగా చేస్తారా ఇంట్లో? టైంపాస్. మీకు రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయి ఇప్పుడు కదా, అందుకే రిలాక్స్గా ఉండి పూజలు అవి చేస్తూ ఉంటారు. అయితే